గల్ఫ్ కార్మికుల పరిష్కారం కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన జీడబ్ల్యూఏసి గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ రాజకీయ పార్టీగా పొడిపోసుకుంది. గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారానికి రాజకీయ వేదిక ఒకటే పరిష్కారం అని నిర్ణయించి ప్రత్యేక రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ తెలిపారు. తెలంగాణలో ఉన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడ్డ జీడబ్ల్యూఏసి గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ రాజకీయ పార్టీగా పొడిపోసుకుంది. దుబాయ్ కేంద్రంగా 15 సెప్టెంబర్ 2016లో ఆవిర్భవించిన గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఉద్యమ సంస్థగా మారి అనేక సమస్యలకు పరిష్కారాన్ని తీసుకుంది. కాగా రాజకీయ వేదిక ద్వారానే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి కోరుట్ల పట్టణంలోని శివసాయి గార్డెన్స్ లో గురువారం రోజున ఏర్పాటు చేసిన ముఖ్య కార్యవర్గ సమావేశంలో సభ్యులందరి ఏకగ్రీవ అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దొనికని కృష్ణ తెలిపారు. జీడబ్ల్యూఏసి కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ ముక్త కంఠంతో గల్ఫ్ కార్మికులు రాజకీయాల్లోకి రావాలని, వారి హక్కులు సాధించుకోవడంతో పాటు ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి రాజకీయ పార్టీ స్థాపననే ఏకైక మార్గం అని సందర్భంగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గల్ఫ్ కార్మికుల పక్షాన జీడబ్ల్యూఏసి రాజకీయంగా అన్ని సవాళ్లలో పోటీకి నిలబడుతుందని సందర్భంగా అధ్యక్షులు దొనికన కృష్ణతో పాటు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రేండ్లా తెలిపారు. జీడబ్ల్యూఏసి గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరఫున మేము అన్ని దేశాల్లో తెలంగాణతో పాటు గల్ఫ్ దేశాలన్నింటిలో అదే సింగపూర్ మలేషియా మిగతా గల్ఫ్ కార్మికులు మన తెలంగాణ కార్మికులు ఉన్న దేశాల్లో పోరాటం చేస్తున్నాం. దానిలో భాగంగా పాదయాత్రలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ అన్ని చేసినాం. పెద్ద ఎత్తున కేసీఆర్ మన తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ కేసీఆర్ గారికి అదేవిధంగా తన కేటీఆర్ గారికి తెలిసే విధంగా ఎన్నో వినతులు విన్నపాలు ఇచ్చినాం. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లినా గానీ ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికులకి ఎట్లాంటి న్యాయం జరగలేదు. బయట కుటుంబానికైతే ఒక రూపాయి చెందలే. ఎందరో మంది ఎటువంటి మోసాలు గురై ఎందరో అన్నలు గల్పడాలి అక్కడికి వెళ్లి కంపెనీలలో మోసం గురై లేకుంటే చెట్ల కింద పడుకుంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ నరకయాత్ర అనుభవించే పరిస్థితి ఇప్పటికీ ఉంది. తెలంగాణ వచ్చిన 8 సంవత్సరాల తర్వాత కూడా వీటన్నిటికీ మా సేవా సంస్థలు సత్య సంస్థలు ఎంతో పోరాటం చేస్తున్నా ఎన్నోసార్లు కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగి కాలు బట్టి ముట్టుకున్నా అని వాళ్ళు వినంతించలేరు. అధికార పార్టీ వారు వారికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేసినా కూడా ఇప్పటికి కూడా లేదు. మళ్ళీ ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేసినా గానీ వాళ్ళు దయచేసి మా మాటను వింటారనే నమ్మకం మాకు పోయింది. అందుకోసమే మా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు అన్ని దేశాల్లో ఉన్న సభ్యులు ఒక అభిప్రాయాలు తీసుకుని ఈ రోజు ఇక్కడ కొరుట్ల వేదికగా మీటింగ్ ఏర్పాటు చేసి మా అన్ని దేశాల అధ్యక్షులు గాని ఉపాధ్యక్షులు గాని అదేవిధంగా సెంట్రల్ కమిటీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత కొందరు పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం. గల్ఫ్ కార్మికుడు కూడా ఒక రాజకీయ శక్తిగా మారబోతున్నాడు. గల్ఫ్ కార్మిక కుటుంబాలు కూడా ఒక రాజకీయ పట్టుల భాగం కాబోతున్నాయి. ఈ రోజు నుంచే మా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది. ఈ రోజు 19/10/2022 కొరుట్ల వేదికగా జైత్యాల జిల్లాలో మేము రాజకీయ పార్టీని ప్రకటిస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈ రోజు నుంచి పోరాటం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ఈ పార్టీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ విషయాలు గానీ పార్టీ ప్రకటన పార్టీ జెండా అజెండా వివరాలన్నింటినీ త్వరలో మీడియా ముందు ఉంచుతాం. ప్రజలకు కూడా గల్ఫ్ కార్మికులు అందరికి చేరవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాజకీయ పార్టీగా మారిన సందర్భంగా గల్ఫ్ కార్మిక సంఘాలకు సంస్కృతి సంఘాలున్నాయి, సేవ చేసే సంఘాలున్నాయి, చాలా సంఘాలున్నాయి గల్ఫ్ దేశాలలో తెలంగాణ తరఫున అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా. వాళ్ళందరికీ మా యొక్క విన్నపం, మేము రాజకీయ పార్టీగా మారి గల్ఫ్ కార్మికుల యొక్క హక్కులను ఆశయాన్ని సాధించడానికి కోసం ప్రభుత్వం తెలియజేసే విధంగా మనం సాధించుకోవడానికి కోసం మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కలిసి రావాలా, మీ సహకారం కావాలని చెప్పేసి సందర్భంగా వేడుకుంటున్నాం. కలిసి వచ్చిన వారిని ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తున్నాం, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కలిసి వచ్చే వారందరినీ. మరో ముఖ్యంగా మీడియా వారి సహకారం ప్రత్యేకంగా కావాలా. మీడియా లేదే ఈ రోజుల్లో ఏ విషయం బయటకు తెలియదు. మీడియా లేదే ఇప్పటి వరకు కూడా మేము వాస్తవంగా ఎన్ఆర్ పాలసీ గురించి కానీ ఇంకా మిగతా మా కార్యక్రమాలు కూడా ప్రజలకు వెళ్ళండి కావు. వాళ్ళ సహకారం మర్చిపోలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మేము రాజకీయ పార్టీగా మారిన సందర్భంగా మీడియా వారి సహకారం ప్రత్యేకంగా కావాలా, వారి యొక్క సహకారం కావాలని మేము అందరం చేతులెత్తి కోరుతున్నాం.
ఇప్పటి నుంచి ఆశీర్వదించండి గల్ఫ్ కార్మిక కుటుంబాలకు, గల్ఫ్ కార్మిక బాధిత కుటుంబాలకు, గల్ఫ్ దేశాల్లో నరకయాత అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరగడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని తిట్లు తిట్లా రాజకీయం కోసం పోతున్నారు, ఎమ్మెల్యే కోసం పోతున్నారు, ఇట్లాంటి ఎన్నో మాటలు మాట్లాడినా మేము వాటన్నింటినీ భరించుకుంటూ ఖచ్చితంగా ముందుకెదుగుతాం, ఎన్ఆర్ఐ పాలసీని సాధించి చూపిస్తాం. థ్యాంక్ యూ. జై ఎన్ఆర్ఐ పాలసీ.